హల్లెలూయా హల్లెలూయా. మరి హోలీ టీవీ వారు నాకు ఇచ్చినటువంటి ఒక టీవీ ప్రోగ్రాన్ని బట్టి నేను దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇట్టి విధముగా హోలీ టీవీలో మాట్లాడేటువంటి కృప అధన్యత ఇచ్చినటువంటి మరి హోలీ టీవీ యజమాని అయినటువంటి విజయ్ కుమార్ సార్ గారికి మరి యాజమాన్యానికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. హోలీ టీవీ వారు నా విషయం తెలుసుకొని నాకు ఇటువంటి మంచి అవకాశాన్ని మరి అనుగ్రహించినటువంటి కృపను బట్టి నేను దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కొన్ని వాక్య ప్రసంగాలను వారు తీసుకొని మరి అనేకులకు ఆశీర్వాదకరంగా ఆ ప్రసంగాలు ఉండడానికి దేవుడు కృప ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నేను కొంత నా సాక్ష్యాన్ని నేను పంచుకొని పోతున్నాను మీతో దేవుని బిడ్డలారా. మరి నేను చిన్నప్పటి నుంచి కూడా దైవ భక్తిలో మరి పెరిగినటువంటి వ్యక్తిని. మేము సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్కు చెందినటువంటి వారము. చిన్నప్పటి నుంచి దేవుని వాక్యంలో మరి ముందుకు సాగినటువంటి కుటుంబము మాది. మరి నంద్యాల్లో హోలీ క్రాస్ స్కూల్లో అక్కడ హాస్టల్లో బాల్యదశ నుంచి మా కుటుంబం, మా అక్కలు, అన్న, నేను అందరం కూడా అక్కడ చదివినందుకు మాకు, ఎందుకంటే మా నాన్నగారు స్టేషన్ మాస్టర్ కాబట్టి వారికి ఎక్కువ ట్రాన్స్ఫర్స్ అవుతుంటాయి, పిల్లలకు చదువులు దెబ్బతింటాయి అని చెప్పి మరి ఎవరి దగ్గర కూడా మమ్మల్ని ఏ చుట్టాల దగ్గర కూడా పెట్టకుండా పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలంటే, ఒక క్రమశిక్షణ కావాలంటే హాస్టల్లో పెట్టాలని చెప్పి వారు ఆ విధంగా మమ్మల్ని హాస్టల్లో చదివించినందుకు ఈ దినము నేను ఒక సేవకురాలిగా మరి తీర్చిదిద్దబడడానికి కారణము హోలీ క్రాస్ నంద్యాల హోలీ క్రాస్ స్కూల్లో చదివి అక్కడ నేర్పించినటువంటి మ్యాట్రిన్ వాడనమ్మ గారుల ద్వారా, ఆ సండే స్కూల్ ద్వారా నేర్చుకున్నటువంటి ఆ వాక్యము ద్వారా నేను ఈ విధంగా నేను నిలబడగలిగినానని చెప్పడానికి ఏ సందేహము లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి చిన్న విషయంలో ప్రార్థన చేయటము అక్కడ నేర్పించారు. భోజనానికి ముందు ప్రార్థన, భోజనం అయిన తర్వాత ప్రార్థన, పడుకునే ముందు ప్రార్థన, లేచిన తర్వాత ప్రార్థన, బయటికి వెళ్లే ముందు, స్కూల్కి వెళ్లే ముందు ప్రార్థన, ప్రతి విషయంలో ప్రార్థన, వాక్యము, కంఠత వాక్యాలు నేర్పించటం, ఇవన్నీ కూడా సండే స్కూల్లో మాకు నేర్పించటం ద్వారా మేము చక్కగా నేర్చుకునట ద్వారా ఈ దినము కొన్ని వేల ఆత్మలకు ఉపయోగకరంగా మరి ప్రభువు నన్ను నిలబెట్టినందుకు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పిల్లలను ఎప్పుడు కూడా మనం క్రమశిక్షణలో పెంచితే తల్లిదండ్రులు, పిల్లలకు మంచి భవిష్యత్తు వస్తుంది. హాస్టల్ అని చెప్పి చాలామంది వెనకంజ వేస్తూ ఉంటారు, కానీ మేము నేర్చుకున్నటువంటి హాస్టల్స్లో, స్కూల్స్లలో చక్కటి క్రమశిక్షణ మాకు నేర్పించారు కాబట్టే ఈ దినము మేము ఈ విధంగా, నేనే కాదు మా అక్కలు, మా అన్న అందరూ కూడా ఒక భయము, భక్తి కలిగి, ఒక క్రమశిక్షణ కలిగిన జీవితంలో ముందుకు సాగటానికి దేవుడు తన కృపను అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేని బిడ్డరా, మరి ఆ విధంగా మేము మరి బాల్య దశ నుంచి మరి చక్కటి మార్గంలో ముందుకు సాగడానికి దేవుడు కృప ఇచ్చాడు. యవన కాలంలో అడుగు పెట్టిన తర్వాత మేము హైదరాబాదుకు మేము రావాల్సి వచ్చింది. హైదరాబాద్లో మరి కొన్ని ప్రార్థన అంటే, మేము చిన్నప్పటి నుంచి ఒక భయభక్తి కలిగి క్రమశిక్షణ ఉండినప్పటికీ మరి ఇంటికి వచ్చిన తర్వాత మేము హాస్టల్స్లో హాలిడేస్లో వచ్చినప్పుడు మా నాన్నగారు మరి మందిరానికి మాత్రం ఎక్కువ ఇష్టపడేవారు కాదు, ఎందుకంటే సేవకులు కూడా అలాగే ఉన్నారు. సేవకులు భయము భక్తి లేనటువంటి పరిస్థితులను బట్టి మేము ఇంట్లోనే ప్రార్థనలు చేసుకునేవాళ్ళం. కానీ దేవుని బిడ్డలారా, మేమైతే మళ్ళీ హైదరాబాద్కు వచ్చిన తర్వాత మాకు ఏది కూడా వేరే సంఘం అంటూ ఉంటుందని తెలియదు. మాకు సిఎస్ఐ తప్ప ఇంకా ఏ సంఘము మాకు తెలియదు. కానీ ప్రార్థనలు చేసుకుంటూ మేము ఉన్నాము, రామ్కోట్ చర్చికి వెళ్తున్నాము, వస్తున్నాము, మరి ప్రార్థనలో ఉంటున్నాము. ఇలాగనే ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో మరి నాకు ఎందుకో ఏమో బైబిల్ కొన్ని వందల సార్లు నేను చదివి ఉంటాను, కానీ మనసు పెట్టి చదివిన విషయం కాదు. మనసు లేకుండా పోటీల మీద పడి చదవడం, కానీ ఒక్కొక్క వాక్యము చదువుతుంటే ఒకరోజు నాకు చాలా మనసుకు చాలా సంతోషం అనిపిస్తుంది. అందులో ఒక భాగము మార్కు 16:16 అధ్యాయంలో, నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును, ఆ మాటలన్నీ నేను చదువుతున్నాను. ఇంకొక రోజు అపొస్తల కార్యములు
2:38 చదవమని ఒక స్వరం నేను విన్నాను. ఆ స్వరం విన్న తర్వాత మరలా బైబిల్ ఓపెన్ చేసి ఆ మాటలు నేను చదివాను. అక్కడ కూడా రక్షణ పొంది, మారు మనసు పొంది, నీటి బాప్తిసము తీసుకోవాలి, పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందాలని అక్కడ వ్రాయబడింది. ఈ రెండు మాటలు నాకు దేవుని యొక్క స్వరము నేను విన్న తర్వాత ఎవరో నాతో మాట్లాడినారు, కళ్ళు తెరిచి చూస్తే ఎవరూ లేరు. మరి ఆ విధంగా నేను ఆ దర్శనాలు ఆ స్వరం విన్న తర్వాత నేను అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒక దినము మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక దినము మరి గుట్ట మీద కమలమ్మ అమ్మగారు మరి అక్కడ ప్రార్థన సహవాసానికి వెళ్ళాం. నేను మా అక్క వాళ్ళందరం కూడా వెళ్ళాం. వెళ్ళినప్పుడు అక్కడ చక్కగా అందరూ ఆత్మలు ఆనందించటము, ప్రార్థనలో ఎంత ఆనందంగా ఉండడం చూసాం. చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. వీళ్ళు క్రైస్తవులే, మేము కూడా క్రైస్తవులమే కదా, కానీ బైబిల్లో ఉన్నది ఉన్న ప్రకారం ఇక్కడ ఉన్న సహవాసంలో నేను చూస్తున్నానని చెప్పి ఆ దినం నాకు చాలా సిగ్గనిపించింది. మరి నిజమే కదా, క్రైస్తవులు అంటే ఇలాగుండాలి, భాషలతో మాట్లాడుతున్నారు, అవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి, ఇవన్నీ మనకు లేవు కదా. పరిశుద్ధాత్మ పొందుకొని అందరు భాషలలో మాట్లాడుతున్నారు, కరెక్టే, ఇవి కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడినాయి, ఇవి మనకు లేవు కదా అన్న ఒక క్వశ్చన్ మార్క్ నాకు వచ్చింది. అయితే ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తూ ప్రభా నేను బాప్తిసం తీసుకుంటాను, ఎందుకంటే మరి అందరూ కూడా బాప్తిసం తీసుకోవాలని మీరు నాతో మాట్లాడినారు కాబట్టి అందరు కూడా తీసుకుంటున్నారు, నాకు కూడా కావాలని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసి మరి మా ఇంట్లో వాళ్ళను పెద్దలను అడిగాను, నేను బాప్తిసం తీసుకుంటానని చెప్పినప్పుడు మా పెద్దలు ఏమన్నారంటే, ఈ బాప్తిసం అన్నది మనకు కాదు, ఇది అన్యులకు, అన్యులకు దేవుడు అంటే ఎరగనటువంటి వారికి ఈ వాక్యము. మనం ఎప్పుడో చిన్నప్పుడే బాప్తిసాలు అందరికీ అయిపోయినాయి, నీకు కూడా బాప్తిసము అయిపోయిందని చెప్పారు. నంద్యాలలోనే నీకు బాప్తిసం అయిపోయింది, మేమందరం కూడా నంద్యాలలోనే తీసుకున్నాం అన్నారు. నంద్యాలలో తీసుకున్నటువంటి బాప్తిసము సున్నతి, అది చిన్నప్పుడే తీసుకున్నటువంటి బాప్తిసం. వాక్యం ఏం సెలవిస్తుంది, మీరు మారు మనసు పొంది నీటి బాప్తిసం తీసుకోమన్నారు. కానీ చిన్నప్పుడు తీసుకున్న బాప్తిసానికి అసలు మనసు అంటేనే తెలియదు చిన్నపిల్లలకు, ఇక మారు మనసు అంటే తెలుసా, తెలియదు. కానీ అది సరైన బాప్తిసం కాదని నేను గుర్తించాను. దేవుని బిడ్డలారా, గుర్తించిన తర్వాత ఎలాగైనా నేను బాప్తిసం తీసుకోవాలని సిద్ధపడ్డాను. కానీ మరి వెళ్ళాను హైదరాబాద్లో, మరి పెంతెకోస్త చర్చి ఉంది, అక్కడ వెళ్ళి పెళ్లి పాబ్రహ్మయ్య గారిని అడిగాను, అయ్యా నాకు బాప్తిసం కావాలి, నాకు బాప్తిసం ఇవ్వండి అంటే మీ ఇంట్లో పెద్దలు ఒప్పుకుంటేనే మేము ఇస్తామమ్మా అన్నారు. వాపసు వచ్చేసాను, చాలా బాధ కలిగింది, ఇంట్లోనేమో ఒప్పుకోవడం లేదు. నేను బాప్తిసం తీసుకోవాలని నాకు ఆశ, అయ్యగారేమో పెద్దల పర్మిషన్ తీసుకొని రమ్మన్నారు, ఎలాగ చేయాలని చెప్పి నేను మళ్ళీ ఇంటికి వచ్చేసాను. ప్రార్థన చేస్తున్నటువంటి సమయము ఎంతో ప్రార్థన చేస్తున్నాను, కానీ రోజు రోజుకు దేవుని బిడ్డలారా బాగా ప్రార్థన చేస్తున్నాను, కానీ నా శరీరం అంతా కూడా చాలా బలహీనమైపోతుంది. మరి ఎందుకు అలాగవుతుందో నాకు తెలియదు. చాలా ఆరోగ్యంగా ఉన్నటువంటి మనిషిని మరి దినదినము మరి ఆరోగ్యం పాడైపోతుంది. మరి మా అక్క వాళ్ళందరూ కూడా స్పెషలిస్టులకు డాక్టర్లకు చూపించారు, మరి డాక్టర్స్ కూడా మంచి మందులు ఇచ్చారు, అవన్నీ వాడుతున్నాను, కానీ నాకు శరీరంలో ఆరోగ్యము కుదుట పడలేదు, చాలా బలహీనమైపోతున్నాను. ఆ సమయము మరి 10 రోజులు మాత్రమే మొహం కడుక్కున్నాను, మొహం కడుక్కుండే శక్తి ఉంది. 10 రోజుల తర్వాత ఇంకా మొఖం కడుక్కునే శక్తి లేదు, బ్రష్ వేసుకునే శక్తి లేదు, పడుకునే ఉన్నాను, అలాగే పడుకున్నాను. మరి ఆ సమయము క్రిస్మస్ సీజన్, డిసెంబర్ నెల, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మరి షాపింగ్లకు వెళ్ళిపోయారు. అప్పటికి 30 రోజులు అయిపోయింది మొఖం శుభ్రం చేసుకోకుండా, అలాగే ఉండిపోయినాను. ఇంట్లో ఎవరికీ తెలియదు నా పరిస్థితి, ఏదో ఒక మూలకు అట్లా పడిపోయి ఉన్నాను. అయితే ఫ్రంట్ రూమ్లో ఉన్నప్పుడు అందరు వచ్చి అయ్యో అన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించి నేను లోపల రూమ్లో వెళ్ళి పడుకుంటానని చెప్పేసి మరి లేద్దామంటే కాళ్ళకు శక్తి లేదు, ఎందుకంటే 30 రోజుల నుంచి కనీసం మంచినీళ్ళు కూడా నా నాలుక మీద పడడం లేదు. మరి ఇంట్లో మాత్రం ఆ పరిస్థితిలో నేనున్నానని ఎవరికీ తెలియదు. దేవుని బిడ్డలారా, అందరూ షాపింగ్ వెళ్ళిన తర్వాత
కళ్ళు తెరిచి చూశాను, ఎవ్వరూ లేరు. మెల్లగా దోగాడుకుంటూ ఎందుకంటే ముందు రూమ్లో ఉంటే అందరు క్రిస్మస్ టైంలో అందరూ వస్తూ ఉన్నారు, నన్ను అయ్యో పాపం అంటున్నారు. నాకు బాధ అనిపించి లోపల ఎక్కడన్నా దాచుకొని పడుకుందామని చెప్పి, మరి ఇక్కడి నుంచి అక్కడికి వరకు చిన్న పిల్లలు ఏ విధంగా దోగాడుకుంటూ వెళ్తారో ఆ విధంగా నేను దోగాడుకుంటూ 15 నిమిషాలు పట్టి ఒక్క అడుగు ఇట్లా జంపు చేయొచ్చు అసలు నేను, కానీ ఒక్క జంపు చేయడానికి మరి అంత టైం పట్టింది. నేను అంత ఆ కొంత దూరం పోవడానికి నాకు 15 నిమిషాలు టైం పట్టింది. ఒక్కొక్క కాలు జరపటానికి, చెయ్యి జరపటానికి చాలా కష్టం అనిపించింది. ఇంకా అది ఆ రోజు నాకు చివరి రోజు అనుకున్నాను. నేను ఒక మూలకు వెళ్ళి పడిపోయాను. పడిపోయిన తర్వాత కళ్ళు మూతలు పడిపోయాయి. నేను ఆలోచన చేయడానికి కానీ మాట్లాడడానికి కానీ నాకు వాయిస్ లేదు, ఎందుకంటే శక్తి లేదు, ముఖం కడగలేదు, బలము లేదు, ఆరోగ్యము లేదు, ఆలోచించేంత శక్తి కూడా నాకు లేదు. కానీ ఒక మాట మాత్రం, ఒక తలంపు నేను తలంచాను, ప్రభువా నేను బాప్తిసం తీసుకోకుండా ఇప్పుడు చనిపోతే, నేను నరకానికి పోతే నీవే కారకుడివి, నేను బాప్తిసం తీసుకోలేదు. అదొక్కటి ఉట్టి అట్లా ఆలోచన వచ్చేసింది నా మైండ్లో. అంతే, కళ్ళు మూతలు పడిపోయింది. కళ్ళు మూతలు పడిపోయిన తర్వాత దేని బిడ్డలారా, ఇది నేను మామూలుగా చెప్తున్నాను కానీ ఆ అనుభవాన్ని నేను గుర్తు చేసుకున్నప్పుడు నేను చాలా ఏడ్చేస్తాను. ఆ పరిస్థితిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి నేను కళ్ళు మూతలు పడిన తర్వాత ఆకాశము తెరవబడింది. ఆకాశంలో నుంచి ఒక సూది బెజ్జం అంత వెలుగు, నేను ఎక్కడో గుంతలో పడిపోయి ఉన్నాను, ఆ గుంతలో నుండి నన్ను పైకి లేవనెత్తింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వెలుగే నన్ను పైకి ఇట్లా లేచి నిలబెట్టినప్పుడు పడుకున్నట్టు పడిపోయినటువంటి కోమాలో ఉన్నటువంటి నేను లేచి దిగ్గున లేచాను. అసలు ఇట్లా దానికి దీనికి పట్టుకొని నేను లేవలేదు, ఇట్లా దిగ్గున ఇట్లా స్ట్రైట్గా లేచాను. ఇట్లా నా కళ్ళారా చూస్తున్నాను ఆ వెలుగు నన్ను లేపి, ఆ వెలుగు వెళ్ళిపోవడం కూడా నా కళ్ళతో చూస్తూ ఉన్నాను. నిలబడ్డాను. వెంటనే కిచెన్ రూమ్లో పడిపోయి ఉన్నాను కాబట్టి స్టవ్ వైపు చూశాను. చూస్తే ఆ స్టవ్ కింద గంజి ఒక బేసిన్లో ఉన్నది. మా సిస్టర్స్ గంజి ఎక్కువ శారీస్కు పెట్టుకోవడానికి అక్కడ పెడతారు. అక్కడ చూశాను ఆ గంజిని, అన్నం వార్చిన గంజిని చూశాను. ముఖం కడగలేదు, ఏం కడగలేదు, కానీ ఆ క్షణం నాకు ఆకలి అనిపించింది. ఆకలి అనిపించి వెంటనే లేచి ఆ బేసిన్లో ఉన్నటువంటి ఆ 2 లీటర్ల గంజిని నేను తాగేసి, ఆ సమయము నాకు అది ఎంతో మధురంగా అనిపించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ఆ దినాలు గుర్తు చేసుకుంటే నేను, నా హృదయం రెద్దలైపోతుంది. ఆ దినము ఆ విధంగా ఆ గంజి తాగిన తర్వాత అప్పుడు నాకు మైండ్ పనిచేస్తుంది. వెంటనే అబ్బా ఇన్ని రోజులు నేను ఈ విధంగా ఉన్నాను కదా అని చెప్పి ఇంట్లో ఎవరికి కూడా తెలియదు. ఆ తర్వాత నేను ఫ్రెష్అప్ అయిపోయి ప్రార్థనలు చేయడం మొదలుపెట్టాను. మొదలుపెట్టిన తర్వాత మరి చాలామంది నాకు ప్రార్థనలో పరిచయం అయినారు. సిటీలో పరిచయమైనటువంటి భక్తులందరూ కూడా నా దగ్గరకు వచ్చి ప్రవచనాలు చెప్తా ఉన్నారు. నువ్వు ఉద్యోగానికి అప్లై చేసావు కానీ నీకు ఉద్యోగం రాకుండా నేను మార్గంలన్నీ కూడా మూసేశానని, నువ్వు నా సేవనే చేయాలని ఎంతోమంది భక్తురాణులు మరి ప్రవచనాలు చెప్తుంటే నేను నమ్మలేదు ఆ ప్రవచనాలు నమ్మలేదు. సేవ చేయాలి అని చెప్తున్నారు కానీ నేను ఉద్యోగానికి అప్లై చేసింది వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళు ప్రవచనాలు చెప్తున్నారు. కానీ ఆలోచన చేశాను, నిజముగా దేవుడు నన్ను సేవ చేయమని అడుగుతున్నాడు కాబట్టి ఒకటి ప్రార్థన చేశాను, ప్రభువా నీ సేవ చేయాలంటే, నీ సేవ చేసే అర్హత నాకు యోగ్యత నువ్వు ఇచ్చినట్లయితే నువ్వు డైరెక్ట్గా నాతో మాట్లాడాలి, నాకు అర్హత లేదేమో అందుకే నువ్వు వయా మాట్లాడుతున్నావు, వేరే వాళ్ళ ద్వారా నువ్వు మాట్లాడుతున్నావు. నిజంగా నేను నీ సేవ చేయాలంటే నువ్వు నాతో డైరెక్ట్గా మాట్లాడితేనే నేను నీకు సమర్పించుకుంటానని నేను ఎదురుగా ప్రభువును ప్రశ్నించి ప్రార్థన చేసినప్పుడు, 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఒక దినం ప్రభు నాతో మాట్లాడినారు. డైరెక్ట్గా నాతో మాట్లాడి, నా కుమారి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు నా సేవ చేయాలి అని ప్రభు నాతో ముఖాముఖిగా మాట్లాడిన తర్వాతనే నేను సేవకు నా జీవితాన్ని నేను సమర్పించుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి యుద్ధరంగములో మరి యుద్ధానికి దిగినప్పుడు ఉట్టి చేతులతో ఊగులాడుకుంటూ పోతే శత్రువు మీద జయం పొందుతాడా సైనికుడు? లేదు. అలాగనే సేవా రంగములో దిగినప్పుడు మరి బలకు కూడా యుద్ధ కవచాలు కావాలి, ఆ కృపావరాలు కావాలి అని చెప్పి మరి ప్రభు సన్నిధిలో అడిగారు. ప్రభువా మరి యుద్ధ రంగంలో, సేవా రంగంలో నేను దిగక ముందు నీవు నాకు నీ యొక్క శక్తులు నాకు కావాలి, నీ కృపావరాలు నాకు కావాలి అని చెప్పి నేను 21 దినాలు ఏది కూడా నేను
పుచ్చుకోకుండా 21 దినాలు దేవుని సన్నిధిలో ఓ రాత్రి మగలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను దేవుని యొక్క కృపావారాలు పొందుకోవడానికి. ప్రార్థన చేసిన 19వ దినంలో 19th డే ఆ దినము నా ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభు ప్రక్కన కూర్చున్నాను, ప్రభు నాతో మాట్లాడుతున్నారు, నా కుమారి ఇదిగో నీకు ఒక తాళం ఇస్తున్నాను అని చెప్పి ఓ చిన్న దగదగ మెరుస్తున్నటువంటి తాళము నా చేతిలో పెట్టి ఒక రూమ్ దగ్గరికి తీసుకువెళ్ళి ఆ గదిని చూపించి ఒక తాళం వేయబడింది, ఇదిగో ఈ తాళం నీకు ఇచ్చాను కదా, ఈ తాళం నీకు ఇష్టం వచ్చినప్పుడు అది ఓపెన్ చేసుకోవచ్చు, నీకు ఇష్టం వచ్చినప్పుడు దాన్ని బంధించవచ్చు, ఈ అధికారం నేను నీకు ఇచ్చానని ఆ తాళం నా చేతిలో పెట్టినప్పుడు 2 చేతులు చాపి ఆ యొక్క చిన్న తాళాన్ని నేను స్వీకరించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత ఎంతోమంది దూతలు ఆడుతూ పాడుతూ ఉన్నారు. నాకు సిఎస్సి పాటలు చాలా కంటతా, కానీ పెంతెకొస్తు పాటలు నాకు అస్సలు తెలియదు. కానీ ప్రభువే మరి దూతల ద్వారా నాకు కొన్ని పాటలు, బుక్లో ఉన్న పాటలు నాకు ఎవరూ నేర్పించలేదు, ప్రభువే నాకు నేర్పించాడు. ఆ పాటలు నేర్చుకున్నాను. అంత మాత్రమే కాదు, మరి దేవుని బిడ్డలారా, నాకు నీ కృప చాలు అన్న పాట కూడా 80 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పాశ్రమ గారు చెప్పారు. ఇది నా చిన్నతనంలో నేను నేర్చుకున్న మా మలయాళం పాట, మీకెవరు చెప్పారన్నప్పుడు ప్రభు నన్ను కూర్చోబెట్టుకొని ఆ పాట నేర్పించినప్పుడు ఆ పాట నేను నేర్చుకొని మరి గుట్ట మీద కమలమ్మ ఆంటీ గారితో ఈ విషయం షేర్ చేసుకున్నప్పుడు ఆ తల్లి మరి పాట పాడిపించారు. ఆ తర్వాత బుక్ ప్రింటింగ్లో కూడా రావడం జరిగింది. ఆ పాటనే నా యొక్క జీవిత సాక్ష్యంగా నాకు తర్వాత అర్థమైంది. దేవుని బిడ్డలారా, మరి ప్రభు పాటల ద్వారా కూడా నేను అనేకులను రక్షించబోతున్నాను, అనేకమైన అద్భుతాలు నేను చేయబోతున్నానని అక్కడ కూర్చొని ప్రభు నాతో మాట్లాడిన మాటలు నేను మీకు చెప్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత మరి నేను దిగి వస్తున్న సమయంలో మరలా ప్రభు నన్ను పిలిచి సుధా సుధా అని 2 సార్లు పిలిచి తన హస్తములతో 2 స్లిప్పర్స్ ధగధగ మెరుస్తున్నాయి, ఆ చెప్పులు నా కాళ్లకు వచ్చి ఆయన తొడిగించాడు, ఇది సువార్త నువ్వు ప్రకటించే జోళ్ళు అని చెప్పి ఆయన నా కాళ్లకు చెప్పులు తగిలించినప్పుడు అవి తీసుకొని నేను కిందికి వచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత నేను సేవలో మరి ప్రారంభము చేశాను. అనేకమైన అద్భుతాలు దేవుడు జరిగించి ఉన్నాడు. మొట్టమొదట నా బంధువులను నేను రక్షణలోనికి నడిపించగలిగాను. ఆ తర్వాత అనేకులను దేవుని సన్నిధికి నడిపించగలిగాను. అనేక దయ్యముల మీద శక్తిని ప్రభు అధికారం ఇచ్చినప్పుడు అనేక దురాత్మలు కూడా కాలిపోయినాయి. ఎంతోమంది చాతబడి క్రియల చేత పీడించబడిన వారు సేవలో వారు విడుదల పొంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, మరి అంత మాత్రమే కాదు, విడిపోతున్నటువంటి కుటుంబాలను కట్టడానికి దేవుడు కృప చూపించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేకులను, త్రాగుబోతులను, రౌడీలను ప్రభు వాక్యం ద్వారా దర్శించి అటువంటి వారందరినీ రక్షణలో నడిపించడానికి దేవుడు తన కృపను అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ట్విన్ సిటీస్లో దాదాపుగా చాలా సంఘాలలో వాక్య పరిచర్య చేసినప్పుడు ప్రతి సంఘంలో ఒక్క ఆత్మనన్న మరి వాక్యం ద్వారా రక్షింపబడిన వారు సాక్ష్యం చెప్పడం నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, భారతదేశం అంతా కూడా ప్రతి జిల్లాలో మరి దేవుని యొక్క సువార్త సేవలో దేవుని యొక్క కృపలో వాడబడడానికి దేవుడు తన కృపను నాకు అనుగ్రహించి ఉన్నాడని చెప్పడానికి ఏ సందేహం లేదు. కానీ ఆ సేవలో అడుగు పెట్టిన తర్వాత అనేకమైన శ్రమలు, అనేకమైన శోధనలు వచ్చినప్పటికీ నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆ నమ్మదగిన దేవుని వైపు చూస్తూ నా యొక్క మరి జీవితాన్ని నేను కొనసాగించుకోవడానికి దేవుడు తన కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 1988వ సంవత్సరము మరి డాక్టర్ రెవరెండ్ ఇమానుయల్ గారి ద్వారా వివాహం జరిగింది. ఆ తర్వాత 2005లో వారు ప్రభు సన్నిధికి చేరి ఉన్నారు. అయినప్పటికీ దేవుని బిడ్డలారా, దేవుడు పిలిచినవాడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన మాటకు నేను లోబడి ఎవరు ఉన్నా లేకపోయినా ఆయన పరిచర్యలో ముందుకు సాగడానికి దేవుడు తన కృప ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులు నమ్మదగిన వారు కాదు, దేవుడే నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. అన్నీ ఇచ్చాడు ఏసయ్య. సైతానుడు అన్ని కూడా దూరం చేసినప్పటికీ, అన్యాయస్తులు అన్ని దోచుకున్నప్పటికీ ఈనాడు దేవుడు రెట్టింపు ఆశీర్వాదాలు నా జీవితంలో దేవుడు ఇచ్చాడు అని చెప్పడానికి ఏ సందేహము లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
మనం నీతిగా యథార్థముగా దేవుని యందు భయము భక్తి కలిగి జీవించినప్పుడు ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదువుగా ఉండనీయడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పటి వరకు కూడా మరి అన్ని కోల్పోయినప్పటికీ, అన్యాయస్తులు అన్నీ దోచుకున్నప్పటికీ, నేను రిక్త హస్తాలతో మిగిలినప్పటికీ దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా అయ్యగారు నిద్రించిన తర్వాత ఒక చిన్న రూము రెంట్కు తీసుకొని మరి ఉపవాసాలు ఉండి మోకరించి ప్రార్థించుట ద్వారా ఈ దినము ఒక చక్కటి మందిరాన్ని, చక్కటి గృహాన్ని దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పని మనం జరిగిస్తే మన పని ఆయన చేస్తాడు. దేవుని మాట మనం వింటే మన మాట ఆయన వింటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుడు మరి ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు సహాయం చేసినా చేయకపోయినా, ఆయన నాకు సహాయకుడుగా ఉండి, నాకు తోడుగా ఉండి, నా యజమానిగా ఉండి ఆయన సేవను ఇంతవరకు నడిపించినందుకు నేను దేవాది దేవునికి కోట్లాది వందనాలు చెల్లిస్తున్నా. మీలో ఎవరైనా మరి దేవుని సన్నిధిలో ఒంటరిగా ఉన్నామని, లేకపోతే నా జీవితంలో అన్నీ కోల్పోయినాను కదా, చావే నాకు శరణ్యమని అనుకుంటే అది బుద్ధిహీనత. దేవుని బిడ్డలారా, దేవుని నమ్మండి, దేవుని వైపు చూడండి. నన్ను ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, నన్ను లేవనెత్తిన దేవుడు మిమ్మల్ని కూడా ఆయన లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేకమైన కష్టాలు, అనేకమైన నిందలు, అనేకమైన అవమానాలు నాకు కలిగినప్పటికీ నేను అన్ని ప్రక్కన వేసి ఒక దినము తీర్పు దినము ఉంది, ఆ దినము ఎవరు కూడా తప్పించుకోలేరు. ఆ దినము ప్రతి వారి క్రియల చొప్పున ఆయన బహుమానం ఇస్తాడు కాబట్టి ఆ దినం ఉందన్న నిరీక్షణతో నేను సేవల ముందుకు సాగే కృప దేవుడు నాకు ఇచ్చాడు. ఎంతోమంది సేవకులే మరి నన్ను ఎన్నో రకాలుగా నీచముగా మాట్లాడినప్పటికీ దేవుని సన్నిధిలో వారిని అప్పగించి నా దేవుని పని నేను చేయడానికి నాకు దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నన్ను సుగంధముగా మార్చను, నింద దోషన ఇరుకులలో నన్ను సుగంధముగా మార్చను, నీ కృపలో నన్ను నడిపి నూతన జీవ నిశ్చితివే. నూతన జీవ నిశ్చితివే పాడదా ప్రభు ప్రియుని శివకాలమెల అరణ్య యాత్రలో కృతజ్ఞతతో పాడెదను, కృతజ్ఞతతో పాడెదను. నీ చిత్తము నన్ను నీకు సమర్పించేదాని, నన్ను నీకు సమర్పించేదా నా పరుగును సుదముటించి నీ సన్నిధిలో నడిచేదా, కృతజ్ఞతతో పాడెదను, కృతజ్ఞతతో పాడెదను. హల్లెలూయా. దేవుడా, మరి వాక్యంలోనికి వెళ్దాం. ఇంతవరకు నా సాక్ష్యాన్ని మీరు విన్నారు. ఏది ఏమైనప్పటికీ మరి అన్న ఉన్నారు, తమ్ముడు ఉన్నారు, అక్కలు ఉన్నారు, అందరు కూడా బాగా ఉన్నవాళ్లే, కానీ ఎవరి మీద ఆధారపడకుండా యేసయ్య మీదనే ఆధారపడి మరి దేవుని సేవలో ముందుకు సాగే కృప మరి దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి అందరూ కూడా నాతో కలిసి మరి సేవలో ముందుకు సాగడానికి దేవుడు తన కృపను అనుగ్రహించినాడు.